హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియోలో గడపకి పెయింట్ అంటే ముగ్గులు వేసుకుంటాం కదా, ఇప్పుడు అందులో దసరా కూడా రాబోతుంది. సో ఇంటిని అందరూ డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా గడప ముగ్గులు మనమే ఈజీగా ఇంట్లో ఎలా వేసుకోవచ్చు, ఇక్కడ చిన్న ట్రిక్స్ ద్వారా నేను ఇవాళ మీకు షేర్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఈ డిజైన్స్ చూసారా, మామూలుగా మన పేపర్స్లో అంటే మనకి పిల్లల బుక్స్, అయిపోయిన అట్టముక్కలు ఉంటాయి కదా, అయిపోయిన బుక్స్ యొక్క అట్టముక్కలు అవి కానీ, లేకపోతే గట్టి క్యాలెండర్స్ ఉంటాయి అలాంటివి కానీ, పాంప్లెట్స్ ఉంటాయి కదా గట్టివి పాంప్లెట్స్, ఏదైనా శారీస్వి అలా ఏదైనా ఏంటి ఎగ్జిబిట్ చేస్తారు కదా, అలాంటివి ఏదైనా అట్టమొక్కలు ఉంటాయి కదా, వాటిని ఇలా డిజైన్స్ వేసి ఇలా కట్ చేసి పెట్టుకుంటే, ఇక్కడ చూసారా పాంప్లెట్స్, శారీ బిజినెస్ కోసం మనకి కొంచెం పేపర్ అది మందంగా ఉంటుందన్నమాట దళసరిగా. అలాంటి పేపర్స్ కానీ ఇలాంటివి మనం కావాల్సిన మనకు వచ్చిన డిజైన్స్, మనం మామూలుగా ముగ్గులు వేస్తూ ఉంటాం కదా, అలాంటి డిజైన్స్ వేసేసి ఆ డిజైన్ పరంగా మనం కట్ చేసి పెట్టుకుంటే గనక ఇలా మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఇక ఇక్కడ ముందు గడపకి వేసే ముందు ఎమర్షన్ వేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనకు ఆల్రెడీ ఉన్న గడపలకు ఉన్న పెయింట్ కానీ డైరెక్ట్గా ఎల్లో వేసేసుకుంటే మనకి ఆ అడుగున ఉన్న పాతగా ఉన్న పెయింట్స్ అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి పైకి, సాఫ్ట్గా ఉండదన్నమాట గడప. సో అందుకని చెప్పి ముందు ఇక్కడ ఇలా ఎమర్షన్ వేసేసుకుంటే మనం ఎల్లో వేసుకునే టైంకి ఇది ఆరిపోతుంది కాబట్టి అడుగున ఇలా ఆ ఓల్డ్ గడపకి ఏదైనా మచ్చలున్నా లేదా పాత పెయింట్ ఉన్నా ఇదంతా కనబడకుండా ఉంటుంది. సో ఎమర్షన్ వేసి ఇది డ్రై అయిపోయిన తర్వాత మనం ఎల్లో పెయింట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా ఎమర్షన్ అయిపోయింది, ఆ తర్వాత ఎల్లో పెయింట్ కూడా ఇలా వేసేసారు. ఇది కూడా డ్రై అయిపోయిన తర్వాతే మనం వేరే కలర్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ మనం యాజ్ యూజువల్గా రెడ్ అండ్ గ్రీన్ వాడతాము అండ్ వైట్ కూడా వాడతాము. సో ఇక్కడ రెడ్ గ్రీన్ తీసుకున్నారు. ఇప్పుడు ఇలాగా మనకు వచ్చిన డిజైన్స్ ఈ అట్టముక్కల్లో కట్ చేసుకొని పెట్టుకుంటే గనక ఈ అట్టముక్కలు దాని మీద పెట్టేసి ఒక చిన్న క్లాత్లో మన స్పాంజ్ చిన్న ముక్క కట్ చేసి ఒక క్లాత్లో పెట్టేసి ఆ స్పాంజ్ ముక్కని మూటలాగా కట్టేసి ఈ పెయింట్లో ఆ క్లాత్ని ముంచి ఇప్పుడు ఈ పేపర్ పెట్టేసి పేపరు డిజైన్స్ కట్ చేసాం కదా, ఆ డిజైన్ మధ్యలో ఉంచి ఇలాగ ట్యాప్ చేస్తూ పోతే పెయింట్ని, అంటే ఇక్కడ చిన్న మూటలాగా కట్టారు కదా, ఆ లోపల స్పాంజ్ ఉందన్నమాట, స్పాంజ్ని చిన్న మూటలాగా కట్టి పెయింట్ దాంట్లో ముంచి ఇలా పేపర్ కట్ చేసిన వాటిలో వేసేస్తే మనకి డిజైన్స్ రాని వాళ్ళు కూడా ఇలా చక్కగా వేసేసుకోవచ్చు. ఇది ఈ డిజైన్ అనేది మన ఇష్టం, మనకి ముగ్గులేయటం వస్తాయి కాబట్టి దాని ప్రకారం మనకు ఎలా కావాలంటే గడప వెడల్పు చూసుకొని మనం పేపర్స్ కట్ చేసుకుంటే కనుక మనకు నచ్చిన మోడల్ ఇలా ఈజీగా వేసుకోవచ్చు. పెయింట్ బ్రష్లు కానీ ఏమీ అవసరం లేదు, చక్కగా మనమే వేసేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా మనం బయట మనుషుల్ని అంటే ఇలా పెయింట్ వేసేవాళ్ళని పిలిస్తే వాళ్ళు చాలా, ఒక గడప వేసేసరికి వాళ్ళు 600-700 కూడా తీసుకునేవాళ్ళు ఉంటారు. సో దానికన్నా కూడా ఇలా మనం నచ్చిన పేపర్స్ కట్ చేసుకుంటే ఇలా చిన్న చిన్న వాటితో ఒక పెయింట్ డబ్బాలు తెచ్చుకుంటే చాలు, మనమే ఈజీగా ఇంట్లో ఇలా మంచి డిజైన్స్ వేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ అలానే గ్రీన్ వేస్తున్నారు. ఇక్కడ ఈ డిజైనే కాకుండా మనకు నచ్చిన డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు, మనకు నచ్చిన కలర్స్ యూస్ చేసుకోవచ్చు. కొంచెం మంచి బ్లూ కలర్ కూడా కొంతమంది వాడుతూ ఉంటారు ఆ బ్రైట్నెస్ కోసం. మనకు నచ్చిన కలర్స్ యూస్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట గడప ముగ్గులు అనేవి ఈజీగా, ఈ చిన్న పేపర్లు ఉంటే చాలు మన దగ్గర, అవి కట్ చేసుకొని మన టాలెంట్ మనకు వచ్చిన ముగ్గులు వస్తే చాలన్నమాట. చక్కగా మంచి మంచి డిజైన్స్ ఈ రేపు ఈ దసరాకి మన గడపల్ని మన ఇంటిని మనమే అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో గడప వెడల్పు ఉంటే ఏంటంటే కొంచెం ఎక్కువ డిజైన్ అయినా వేసుకోవచ్చు, కొంచెం గడప సన్నగా ఉంటే ఆ వెడల్పు చూసుకొని మనం పేపర్స్ కట్ చేసుకుంటే కనుక మంచి డిజైన్ అనేది వస్తుందన్నమాట. చుట్టుపక్కల కూడా అంతే వేసుకోవచ్చు, ఈ పేపర్ లడ్డు పెట్టే వేసుకుంటూ ఉండొచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో, పెయింట్ వేసేవాళ్ళు కూడా అవసరం లేదు, మనమే మంచి డిజైన్స్ అనేవి వేసేసుకోవచ్చు. ఇలా గడప ముందు వైపు కూడా వేస్తారు కదా, వైపు కూడా ఇలానే ఎక్కడైనా సరే మీరు ఎక్కడ వేయదలుచుకుంటారో అక్కడ ఆ పేపర్స్ని బట్టి మన డిజైన్ బట్టి వేసేసుకోవచ్చు. ఇలా జస్ట్ పెయింట్లో ముంచేస్తే పెయింట్ ఎక్కువ పట్టదు, ఎక్కడ పడిపోతుంది అంటే చుక్కలు చుక్కలుగా మనం వేస్తున్నప్పుడు, బ్రష్తో వేస్తున్నప్పుడు పడిపోతూ ఉంటుంది, రాని వాళ్ళం వేయలేము, నీట్గా ఉండదన్నమాట. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ చిన్న ట్రిక్ మనం తెలుసుకుంటే కనుక చాలా అందంగా గడప ముగ్గులు అనేవి వేసేసుకోవచ్చు. సో ఈ ట్రిక్ మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అలాగే ఈ గడప డిజైన్ సింపుల్ డిజైన్స్ ఇవి ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే చాలా నీట్గా సింపుల్గా బాగున్నాయి అనిపించింది. సో నేను మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఇంకా వేసేసిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా నేను మిగతా గడపలకు కూడా వేసినవి ఒకసారి షేర్ చేస్తాను. ఈ ఫ్రంట్ వైపు ఇలాగా మధ్యలో ఒక కళ్యాణ తిలకం లాగా ఉంటుంది కదా, చిన్న బొట్టు లాగా అలాగా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ చిన్న ట్రిక్తో ఇలా అందంగా వేసుకోండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బాయ్.